తమన్ లేదు వదిలేయడానికి కూడా కారణం ఏంటంటే చాలా కోపం ఉంది తమన్ మీద. దొంగ ఎప్పుడు నేను అడిగినా కూడా డార్లింగ్ అల వైకుంఠపురం పనిలోనే ఉన్నాను డార్లింగ్ అన్నాడు. ఎందుకంటే ఆ విషయం ఆ సినిమా పేరు చెప్తే నేను ఏమి అనలేనని చెప్పి ఏం చేసి కూడా తెలియదు కానీ ఎప్పుడు మాట్లాడినా బన్నీకి కూడా ఈ కంప్లైంట్ చెప్పాలి తర్వాత. ఎప్పుడు ఫోన్ చేసినా మాత్రం అల వైకుంఠపురం పనిలో ఉంటానండి వాడు. మిక్సింగ్ రోజులు కూడా లాస్ట్ రెండు రోజులు ఎగ్గొట్టెళ్ళిపోయాడు. కానీ థ్యాంక్ యూ తమన్, ఎందుకంటే ఓ బావా సాంగ్ కానీ తగిడ తగిడ సాంగ్ కానీ ఓ బావా సాంగ్ సినిమాని మార్కెట్లో తీసుకెళ్తాను చాలా ఉపయోగపడింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ టైం మాట్లాడదాం తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విక్రమ్ గారికి ఎంత మంచి ఫ్రెండ్ అంటే మాట్లాడే అంతసేపు పక్కన నించున్నారు, తర్వాత ఏం మాట్లాడడానికి లేదని కిందకి వెళ్ళిపోయారు, బట్ అట్లీస్ట్ ఫ్రెండ్ పక్కన నించున్నారు ఇంతసేపు మాట్లాడేటప్పుడు. సో వెరీ క్యూట్. సో ఇప్పుడైతే ఈ పండగకి కారణం, ఈరోజు ఇంతమంది మొహాల్లో ఇంత నవ్వుకు కారణమైన వ్యక్తి మారుతి గారు. సో మారుతి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఈ అద్భుతమైన సూపర్ డూపర్ హిట్ అందించినందుకు గాను కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మా వాసు ఇంతసేపు మాట్లాడతాడు అనుకోలేదు డార్లింగ్. నువ్వు ఎక్కువ మాట్లాడితే మళ్ళీ నేను మాట్లాడింది బోర్ అయిపోతారు. ఎనివే, ఈరోజు సక్సెస్ అనేది నిజంగా మా ఫేసులు చూస్తే తెలుస్తూ ఉంటుంది సక్సెస్ ఏమని. బట్ కథ చెప్పినప్పటి నుంచి కూడా యాక్చువల్గా ఈ కథని నమ్మాము. కథ మంచి కథ, మంచి ఎమోషన్ ఉంది, డెఫినెట్గా రీచ్ అవుద్ది అనుకున్నాం. అలాగే రీచ్ అయింది. మెయిన్ ఏంటంటే నేను నమ్మిన దాన్ని హీరో నమ్మటం, హీరో నమ్మి మళ్ళీ తను యాక్సెప్ట్ చేయడం. ఇంతమంది మెయిన్ క్యారెక్టర్స్ని ఒక కథలో సత్యరాజ్ గారిని అట్లాగే రావు రమేష్ గారిని స్క్రీన్ స్పేస్ ఇవ్వటం, ఇంతమంది ఈరోజు సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారంటే అంతమందిని, బికాజ్ అది తేజు వల్లే అయింది ఇది. ఎందుకంటే ఆ తేజు లేకపోతే అసలు ఈ సినిమానే రాదు. నిజంగా ఇలాంటి సినిమాని తేజు ఇచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీ డార్లింగ్. నెక్స్ట్, ఈరోజు అసలు నిజంగానే మా పాత జర్నీ గుర్తు చేశాడు వాసు. ఇంకా ఈ రోజుల్లో అయ్యే పైపులు అవి ఇంకా మర్చిపోలేదు. మావాడు ఎక్కడికి వెళ్ళిన పైపులు అది చెప్తానే ఉన్నాడు. ఎనీవే, నాకేంటంటే మెయిన్ మా జర్నీ నిజంగా మా సక్సెస్ అనేది ఫస్ట్ నేను ప్రాణం అనే సినిమా కొన్ని మా ప్రాణం పోయింది అప్పుడు యాక్చువల్గా. ఎందుకంటే అయ్యో శాలరీ వచ్చిన డబ్బులు పెట్టి ఒక నిజం డార్లింగ్ అది తప్పే ఉంది. ఎందుకంటే మనకు చేతకని డిస్ట్రిబ్యూషన్లోకి దూరి అప్పుడు డబ్బులు పోగొట్టుకుని దాని తర్వాత ఇంకా సినిమాలు జోలికి వద్దని అరవింద్ గారు పిలిచి సినిమాలు ఎందుకు రాని బన్నీ పిలిచి సినిమాలు డిస్ట్రిబ్యూషన్ ఎందుకు డార్లింగ్ నీకు అని చెప్పి బన్నీ కూడా కేకలేసాడు అప్పుడు. ఇక వద్దులే అనుకుని ఏదో ఇక సింపుల్గా పెళ్లి చేసుకుని ఎక్కడో బతుకుతుంటే వాసు ఫోన్ చేసి, యాక్చువల్లీ ఆర్య సినిమా ఉంది డార్లింగ్, సుకుమార్ కొత్త డైరెక్టర్ చాలా బాగా తీస్తున్నాడు, నేను పాల్గొలు కొంటున్నానంటే అప్పుడు మా అత్తగారు వాళ్ళు మా వైఫ్ ఒక 5 లాక్స్ ఉంటే మెల్లగా సినిమాకని కాకుండా వేరే ఒక ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఆ డబ్బులు లాగేసి ఈ ఆర్య సినిమాకి పెట్టాను. కానీ నిజంగా మా సక్సెస్కి సుకుమార్ గారు నిజంగా అప్పుడే ఇచ్చారు మాకు. ఎందుకనంటే సుకుమార్ గారు ఈరోజు ఈ సక్సెస్ మీట్కి రావడానికి నిజంగా ఆ సక్సెస్ గుర్తొచ్చింది నాకు. అసలు ఆయనే లేకపోతే కనుక మేబీ ఇండస్ట్రీలో ఆయన ఆర్య దిగిపోతే మేబీ మేము వచ్చేవాళ్ళం కాదో మాకు తెలీదు. అక్కడి నుంచే దిల్రాజు గారు ఆ సుక్కు గారితో మా సక్సెస్ జర్నీ స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను కానీ వాసు కానీ బన్నీ కానీ అందరం ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమాతో ఆర్యతో స్టార్ట్ అయ్యాం అప్పుడు. ఇవాళ నిజంగా నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ కలవటం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ప్రతిరోజు పండగే, నిజంగా మాకు పండగ రోజే. లాస్ట్ నైట్ శ్రీరాముల్లో అసలు ఆడియన్స్ మధ్యలో సినిమా చూద్దామని వెళ్ళాను. నిజంగా థియేటర్ మొత్తం ఎంజాయ్ చేస్తుందంటే అసలు నాకు ఇంకా డోస్ సరిపోలేదు. అబ్బా ఇంకా నవ్వించాలి, నేను ఇంకా నవ్వించాలని కసి పెరిగిపోయింది. ఎందుకనంటే ఒక మంచి కథ చెప్పాలనుకున్నాను, యాక్చువల్గా ఎమోషన్ బాగా రీచ్ అవుద్దని మంచి బలంగా రాసాం కానీ అంతకంటే ఎక్కువ నవ్వేసి ఎమోషన్ డామినేట్ అయిపోయింది. అందరూ అసలు ఏం నవ్విచ్చారు సార్, ఏం నవ్విచ్చారంటే సార్ నేను తీసింది ఏడుపు సినిమా సార్ మీరేంటి సార్ నవ్విచ్చారంటే నేను ఏమన్నా నాన్ సింక్లో ఉన్నానేమో నేను అనుకుంటున్నాను. నాకు అదొక రకమైన భయం వేసింది. బట్ అది చేశాను ఇది చేశాను కాబట్టి
ఓకే నేనే కదా నవ్వించింది అని మళ్ళీ అదొక ఫీలింగ్ హ్యాపీగా ఉందండి. రావు రమేష్ గారిని గురించి అంటే ఈ సినిమాలో ప్రత్యేకంగా కామెడీన్స్ని ఎవరిని యూజ్ చేయలేదు, అంటే మేము ఈ సీన్ కామెడీ కోసం పెడుతున్నామని ఎక్కడా పెట్టకుండా రావు రమేష్ గారికి చెప్పాను, సార్ ఈ సినిమాలో కామెడీ మీరే చేస్తారు, ఎమోషన్ అన్నిట్లోనూ మీరు ఉంటారు సార్, కోపం వచ్చిన ఒక క్యారెక్టర్కి అంటే అన్ని రకాల షేడ్స్ ఇందులో రాశాను సార్, అది మీరు మాత్రమే చేయగలరు అని ఫస్ట్ ఆయనకి సత్యరాజ్ గారికి ఎలా చెప్పానో సెకండ్ ఆయనకి చెప్పాను. ఆయన సార్ ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి నేను చేస్తాను, మళ్ళీ లాస్ట్ మినిట్లో నన్ను ఉంచుతారా తీసేస్తారా సార్ అని అడిగారు. ఎందుకంటే ఆయనకి నా మీద చిన్న డౌట్ రన్ అవుతూ ఉండేది, ఆ డౌట్ ఈ సినిమాతో క్లియర్ చేసేసాను, చెప్పి మాట మీద నిలబడ్డాను. అట్లాగే అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంకరేజ్ చేసి చేయడం కానీ తమన్కి సినిమా చూపించడం కానీ నేను నమ్మిన దానికంటే తమన్ ఎక్కువ నమ్మేవాడు యాక్చువల్గా. డార్లింగ్ 783లు అసలు మామూలుగా లేవు, అసలు నువ్వు వేరే సినిమా తీసావంటూ ఉండేవాడు. అట్లాగా తమనిచ్చిన ఆర్ఆర్ చూసుకోవటం ఆ ఎగ్జైట్మెంట్ అలా ఉండేది. నిజంగా ఈరోజు ఈ సక్సెస్కి మాత్రం మా 24 క్రాఫ్ట్స్ అందరూ కష్టపడి వర్క్ చేశారు, నాతో పాటు వర్క్ చేసిన మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మా ప్రొడక్షన్ కానీ మా రైటర్స్ కానీ ఈ అందరూ ఏంటంటే ఈ సినిమా ఆడాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టారు. నెక్స్ట్ ఇండస్ట్రీని వచ్చిన కాల్స్ అయితే అసలు నేను చాలా రోజుల తర్వాత బలబల మగడవే తర్వాత మళ్ళీ అన్ని కాల్స్ అంటే మారుతి కామెడీనే తీస్తాడు అనుకుంటే ఎమోషన్ బాగా తీసామని ఇట్లా చాలామంది ఫోన్ చేయడం ఎప్రిషియేట్ చేయడం. బట్ యాక్చువల్గా నేను ఇంకా చేయాలి, ఇది కాదు ఇంకా నాకు జస్ట్ ఇది ఓకే, నేను తీసింది నాకు నచ్చింది కానీ నేను ఇంకా చేయాలి అని ఈ ఎమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా బాగా తీయగలం, ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉంటాం. అట్లా ఈ సినిమాని యాక్సెప్ట్ చేసి చాలామంది రిలేటెడ్ అయ్యి ఫోన్ చేసి కొంతమంది అయితే మా ఫాదర్ చనిపోతున్నప్పుడు మేము ఎట్లా వెళ్ళలేకపోయామని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. నిజంగా నేను ఈ సినిమా ఎవరికైతే రీచ్ అవ్వాలనుకున్నానో వాళ్ళకి 100% రీచ్ అయింది. యుఎస్ నుంచి కాల్ చేయడం, నిజంగా మా పేరెంట్స్ని చూడలేకపోతున్నాం సార్ వస్తున్నాం అని చెప్పి 5 ఇయర్స్ నుంచి వెళ్ళలేదు మేము. అలాంటి వాళ్ళు నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత టికెట్ బుక్ చేసుకున్నామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాంటి అంటే మేము ఈ సినిమాని ఏ ఉద్దేశంతో అయితే తీసామో ఆ ఇంపార్టెన్స్ ఆ ఇది అయితే అందరికీ రీచ్ అయింది, రీచ్ అవుతుంది, స్టిల్ థియేటర్స్లో ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు ముందుకి. నిజంగా ఇలాంటి సినిమా తీయడానికి అవకాశం ఇచ్చిన నా GA2 అరవింద్ గారికి, ఎందుకనంటే అరవింద్ గారు లేకపోతే మేమెవ్వరం లేవు, అందరూ ఆయన ఆ చెట్టు కింద ఉన్నాం. ఆయనకి చెప్పిన తర్వాత నిజంగా ఈ సినిమాని యాక్సెప్ట్ చేసి నా చేత ఇంత బాగా తీయించారు. అలాగే మా బన్నీవాసు, విక్కీ, వంశీ, ప్రమోద్ గారు అందరూ, బెస్కేన్, మా శ్రేయా సీను, ఏలూరు సీను, ప్రతి ఒక్కళ్ళు మేమంతా ఏంటంటే ఒకడు డైరెక్టర్ అయినా ఒకడు ప్రొడ్యూసర్ అయినా ఒకళ్ళు ఇదైనా మేము ఎప్పుడు అలా ఉండం, అందరం యాక్చువల్గా ఈక్వల్గానే మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఒకే చోట తింటూ మా లైఫ్ స్టైల్ మాదే. అంతేగాని నిజంగా మాకు అట్లాగే ఈ సినిమా ఫ్యామిలీ అంతా చూస్తే ఒక రకమైన అందరూ ఈక్వల్గా కనపడతారు, మీకు ఎవరు కూడా ఒక హైలో కానీ ఇట్లా ఉండదు. అలాంటి ఒక సినిమాని అందరూ యాక్సెప్ట్ చేసి ఈరోజు ఈ సక్సెస్ మీట్ జరుపుకోవడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అన్నిటికంటే ముఖ్య కారణం ఇక్కడికి నాకు చాలా ఇష్టమైన పర్సన్ పరచూరు గోపాలకృష్ణ గారు. ఆయన ఎందుకంటే ఇలాంటి లెజెండరీ రైటర్స్తో వర్క్ చేయలేకపోయినా ఆయన యాక్చువల్గా పాఠాలు యాక్చువల్గా నేను ఎప్పుడప్పుడు చూస్తూ ఉంటాను యూట్యూబ్లో ఆయన పలుకులు అంత గోల్డెన్ వర్డ్స్. అలాంటి పర్సన్ మా సక్సెస్ మీట్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారంటే నిజంగా ఇంతకు మించి అదృష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ సినిమాలు చూసి పెరిగిన వాళ్ళం మేమందరం, చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి అందరూ వచ్చినందుకు. ఇంకా పేరున అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి, కొంచెం ఎవరైనా మర్చిపోతే క్షమించండి. అలాగే మా టెక్నీషియన్స్కి మా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ రాశి, థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ టు వర్క్, మనం ఇంకా ఏంజిల్ అర్నలాగా ఇంకా చాలా ఉన్నాయి క్యారెక్టర్స్, ఏది లవ్లీ లావణ్య, స్వీటీ పప్పి, ఇంకా ఇవన్నీ చేద్దాం మనం నెక్స్ట్ సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న భుజన. మా బుజ్జి యాక్చువల్గా ఏంటంటే ఏ మా ఇద్దరికి యాజ్ ఏ బ్రదర్గా ఉంటాడు నాకు నిజంగా. ఎందుకంటే బుజ్జి ఎప్పుడు కూడా ఒక డైరెక్టర్గా ఉంటాడు, అన్న ఎక్కడున్నా ఉంటాడు, నేను కూడా అన్న ఎక్కడున్నా ఉంటాను. నిజంగా ఈ సినిమాకి నాకు ఫస్ట్ మెసేజ్ ఇచ్చాడు, అలాగే శివ నిర్వాణ, అలాగే రాఘవేంద్రరావు గారు, అలాగే
చిరంజీవి గారు ప్రివ్యూ చూసి యాక్చువల్లీ ఎప్రిషియేట్ చేయడం, ఇట్లా ఒక్కడ కాదు ఇండస్ట్రీ నుంచి వచ్చే చాలా పేర్లు ఉన్నాయి, ఎవరినన్నా మర్చిపోతే క్షమించండి. నిజంగా ఎప్రిషియేట్ చేసి ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి, నాకు మళ్ళీ మంచి సినిమాలు తీసే ఒక ఎనర్జీని ఇచ్చిన ఆడియన్స్కి, అందరికీ, మీడియా మిత్రులకి, నన్ను ఎంకరేజ్ చేసిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ బ్యూటిఫుల్ వర్డ్స్కి. అలాగే మారుతి గారు చెప్పినట్టుగా ఇండస్ట్రీకి, సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్, అలాగే ఒక సక్సెస్ఫుల్ పిల్ల మన టాలీవుడ్కి అయినటువంటి పరుచూరి గోపాలకృష్ణ గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. ఎన్నో గొప్ప సినిమాల్ని మనకు అందించినటువంటి పరుచూరి గోపాలకృష్ణ గారు ఇవాళ ఇక్కడికి రావడం చాలా ఆనందకరమైన విషయం. హలో, ఆడనిస్తారా? ప్రతిరోజు పండగే యూనిట్ అందరినీ ముందు నేను అభినందిస్తున్నానండి, ఎందుకంటే సినిమా చూసి వచ్చాను నేను. దీనిలో సినిమా చివరిలో సాయి ధర్మ తేజ హోమం చేశాడు, నేను వాళ్ళ హోమం చేసి సినిమాకి వచ్చా. నిజంగా ప్రతిరోజు కాదండి, థియేటర్లో ప్రతి నిమిషం పండగ ఈ సినిమా చూస్తున్నప్పుడు. తను ఇంకాసేపు నవ్విస్తే పోయేది అన్నాడు ఇందాక మారుతి. నేను విన్నాను ఆ నవ్వులన్నీ కూడా, ఒక అద్భుతం అండి. ఎందుకంటే యాక్చువల్గా 2000 కలిసి ఉందామరా అని మేము రాసాం తాత మనవాళ్ళ కథ. మళ్ళీ తర్వాత అంత అద్భుతమైన తాత మనవాళ్ళ కథ నిన్న చూశానండి నేను. ఇప్పుడు కూడా తండ్రి కొడుకులు అనుకుంటాం, కానీ అది 3 జనరేషన్లు అండి, తండ్రి కొడుకు మనవడు. ఈ మధ్యవాడికి అటు నాన్న ఉంటాడు, ఇటు కొడుకు ఉంటాడు. ఇవాళ కొత్త కాదండి అది, ఆయన దాసనారాయణరావు గారు తాత మనవడు అని ఆ రోజునే మీ నాన్నకి నువ్వు దాసిని బొచ్చి నా దగ్గరే ఉంది నాన్న అని రాజబాబు గారికి రాసి చెప్పాడు ఆ రోజునే. అలాంటి మానవ సంబంధాలకు సంబంధించినటువంటి చిత్రం ఎవరు ఎప్పుడు ప్రయత్నం చేసినా విజయవంతం అవుతుంది అంటానికి ఉదాహరణే ఈ ప్రతిరోజు పండుగ. మానవ సంబంధాలు నిజం ఎక్కడెక్కడో మనం వెళ్ళిపోతూ ఉంటాం, కలవలేం. ఇప్పుడు మా జీవితంలో కూడా మన సినిమా వాళ్ళందరూ మీకు తెలుసు, సండే ఫాదర్స్ అంటారు పాపం కొంతమంది ఉద్యోగస్తుల్ని. మనకు సండేలు కూడా ఉండవు, పొద్దున్నే లేస్తాం, వెళ్ళిపోతాం, రాత్రికి వస్తూ ఉంటాం. ఇలాంటివి చూస్తున్నప్పుడు ఆ మానవ సంబంధాలన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి నేచర్లోకి వస్తూ ఉంటాయండి. చనిపోతాడు అనుకున్న మనిషి, మారుతి ఓ డైలాగ్ రాశాడు, ఏమో పోతాడన్నారు కదండి, ఏంటిగా బతుకున్నాడు అంటే, మీ అందరినీ చూసిన ఆనందమయ్యా కొంచెం ఒక 2 వారాలు ఎక్స్టెండ్ అవుతున్నాడు ఆయన. ఇది అతను ఎలా రాశాడో నాకు తెలియదు, కానీ మా జీవితంలో మేము ఎక్కడో సిట్టింగ్లో ఉన్నప్పుడు సడన్గా ఫోన్ చేసి మా అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తే నేను అన్నయ్య పరిగెత్తాం. ఆ హాస్పిటల్కి వెళ్ళి మామూలుగా ఐసీయూలు అన్నీ ఎదుగుతున్నాను నేను, ఎక్కడ అమ్మ ఎక్కడ అమ్మ ఎక్కడ అని. మా నాన్న కనపట్ల, అమ్మ కనపట్ల, డాక్టర్ గారు కనపడ్డాడు. సరే మా అమ్మగారు ఎక్కడండి అంటే,